ఏప్రిల్ 23 నుంచి అకాల వర్షాలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయని, 4 లక్షల ఎకరాల్లో రైతులు ఉద్యానవన పంటలు నష్టపోయారని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. నష్టపోయిన రైతులను, భూములను విజిట్ చేసే దిక్కు కూడా ఈ రాష్ట్రంలో లేదని ఎద్దేవా చేశారు. ఇది సరికాదని ఎవరైనా విమర్శిస్తే వారిపైన మంత్రి కాకాని నోరు పారేసుకుంటున్నాడని మండిపడ్డారు. అసలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గాడిదలు కాస్తున్నాడా అని ప్రశ్నించారు. వర్షాలకు అకాల వర్షాలకు తేడా తెలియని కాకాని మంత్రిగా ఉండడం మన కర్మ అన్నారు. నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రేపు ఎల్లుండి కూడా వర్షాలు ఉన్నాయని చెప్పారు. ఏప్రిల్ 23 నుంచి అకాల వర్షాలు భారీగా పడుతున్నాయి. అది ఒక్కొక్క ప్రాంతంలో అయితే పడాల్సిన వర్షం కంటే, సాధారణ వర్షపాతం కంటే 170% 200% ఎక్స్ట్రా కూడా పడుతుంది. ఇవి చాలా జిల్లాల్లో ఇబ్బందులకు గురి చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆదివారం నుంచి సోమవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా టోటల్ స్టేట్ యావరేజ్ 20 mm వర్షం పడింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, కోనసీమ కృష్ణా జిల్లా 80 mm పడింది, దర్శి 172 mm పడింది. ఇట్లా మొత్తం రైతులు, ధాన్యం రైతులు కానీ, అరటి, మొక్కజొన్న, మిరప, మామిడి, ఈ రైతులందరూ బాగా దెబ్బతిన్నారు. దాదాపు 4 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇటు పంటలు, ఉద్యానవన పంటలు, వాటికి ఈరోజుకి మంత్రి కానీ డిపార్ట్మెంట్ కానీ ఆ ప్రాంతాలను విజిట్ చేసిన ఏ రైతులైతే అకాల వర్షాలతో భారీగా నష్టపోయినారో, ఒక్కొక్క ఎకరాకి 30,000 నుంచి 1,00,000 వరకు నష్టపోయినారు. ఆ రైతుల నష్టపోయిన ఆ గ్రామాలు, ఆ భూములని విజిట్ చేసేదానికి దిక్కు లేదు. అటు మంత్రులు లేదు, ఇటు డిపార్ట్మెంట్ లేదు, ప్రభుత్వం నుంచి శాఖలు ఎవరు అధికారులు పోలే. దాని గురించి క్వశ్చన్ చేస్తే ఆయన మంత్రి కాకాని తెలుగుదేశం వాళ్ళకి వర్షాలు వచ్చేది ఇష్టం లేదన్నారు. అయ్యా మంత్రి గారు, తమరికి ఆయన ఎవరో పిహెచ్డి ఇచ్చా అంటే ఎట్టిచ్చాడో మాకు తెలియదు, కానీ వర్షాలకి అకాల వర్షాలకి తేడా తెలియనోడు నువ్వే మంత్రివి అంట. అక్కడ రైతుల కోసం వారం రోజులు రాత్రింబవుళ్ళు అక్కడ స్టే చేసాం. ఈరోజు అసలు విజిట్ చేసి దానికి దిక్కు లేదు మంత్రులకి. నువ్వు మంత్రి అయితే నీకు నిజంగా వర్షాలకి అకాల వర్షాలకి తేడా తెలియదు నీకు. మేము స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఇన్పుట్ సబ్సిడీలో కేంద్ర ప్రభుత్వం నేచురల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నార్మ్స్ ఫిక్స్ చేసిన దానికంటే మేము ఎక్కువ ఇచ్చాం. అసలు మీరు శాఖ మూసేసి అదేమంటే తెలుగుదేశం వాళ్ళకి వర్షాలు వచ్చేది ఇష్టం లేదు, ఆ పత్రికలు అంతా పచ్చపత్రికలు ఏందా స్వామి? మీ పత్రికలో ఉదాహరణకి ఎక్కడెక్కడ వర్షాలు ఎక్స్ట్రా వచ్చినాయి మీ పత్రికలో, అల్లూరు జిల్లా వ్యాప్తంగా 182.9 mm వర్షపాతం, 182.9 అంటే 19 cm వర్షం కురిసింది. మీరే ఇచ్చారు ప్రకాశం జిల్లా దర్శి మండలంలో 24 గంటల్లో 172 mm అంటే 17 cm. అంటే అది మేము ప్రచారం చేస్తున్నామా? వచ్చింది, నువ్వేం చేస్తున్నావు? గాడిదలు కాస్తున్నాడా మంత్రి? ఎక్కడున్నావు? ఎందుకు పోవు? కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో రైతులు సర్వనాశనం అయిపోతుంటే మీ యంత్రాంగం కదిలిపోదా? మంత్రి సమీక్ష చేయడా? వెంటనే అధికారులను అప్రమత్తం చేయరా? పంటలు పండించే రైతులు వాళ్ళ కష్టాలు మాత్రం తెలియదు. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డ్స్ మారిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు ఏం చెప్తే అది రెవెన్యూ శాఖ ఘోరంగా ఉంది. రైతు ఆయన ఒక్కరోజు పరదాలు తీసేస్తే, ఒకటే ఒక రోజు పరదాలు తీసేస్తే ఆయన సంగతి అర్థమైపోయింది. మంత్రుల్ని, ఆ వాలంటీర్స్, గ్రామ సచివాలయం, పోలీసులు లేకుండా బొమ్మనండి. నిన్న పోలీసులు ఒక మంత్రిని
మీరు చూశారు అక్కడ ఒక మంత్రిని ఇక్కడ నెల్లూరులో చూశారు, ఇంకో మంత్రిని చూశారు. అది వాళ్ళ పరిస్థితి. ఇటువంటి పరిస్థితి గతంలో ప్రభుత్వాలకు లేదు. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ సెక్యూరిటీలు పరదాలు అన్నీ తీసేసి జనంలోకి పొమ్మనండి, ఆ పోయే గట్స్ లేవు. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకమెగుర వేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.